మూడా కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చిక్కులు రెట్టింపయ్యాయి ఇప్పటికే ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న సిద్దప్పపై ఈడీ ఫోకస్ పెట్టింది మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది మరోవైపు సిద్ధరామయ్య సతీమణి యూ తీసుకున్నారు భూముల్లో తిరిగి ఇచ్చేస్తామని మూడాకు లేఖ రా సార్ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే లోకాయుక్త కేసు నమోదు చేయడం హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కర్ణాటక సీఎంకు మరో బిగ్ షాక్ తగిలింది కర్ణాటకలోకి సీబీఐ రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా భూముల వ్యవహారానికి సంబంధించి భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి బాహుమరిది మల్లికార్జున స్వామి మీద కూడా ఈడీ కేసు నమోదైంది ముడా కుంభకోణం కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన లోకాయుక్త ఏవన్ గా సీఎం సిద్ధరామయ్య పేరును ఏ టూగా ఆయన భార్య పార్వతి ఏ త్రీగా ఆయన బావమరిది మల్లికార్జున్ పేరు చేర్చింది అయితే సీఎం సిద్దరామయ్యపై లాండ్రన్ కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది ఈ చర్యను కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది సీబీఐ ఈడీని రంగంలోకి దించి ప్రభుత్వాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు మరోవైపు ముడా కేసుకు సంబంధించిన విచారణ త్వరలోనే ప్రారంభం కానుంది ఇలాంటి టైంలో సిద్ధరామయ్య సతీమణి పార్వతి యూటర్న్ తీసుకున్నారు తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు రావడం కేసు నమోదు కావడానికి కారణమైన భూముల్ని తిరిగిచ్చేస్తానని మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమె లేఖ రాశారు అటు లోకాయుక్త ఇటు ఈడి వెరసి ముడా స్కామ్ కేసు ఇప్పుడు రంజుగా మారుతున్న తరుణంలో భూములు తిరిగిచ్చేస్తానని సీఎం సతీమణి లేఖ రాయడం కన్నడ పాలిటిక్స్లో లో చర్చనీయాంశంగా మారింది